Hi friends, good afternoon. Welcome to Jaya's World Telugu channel. Welcome to another diet vlog, friends. Ivala idi afternoon vlog annamata. Nenu pillarki koncham chinna babuki health baaleka videos pettalekapoyanu. Oka 1 day gap achina anukuntunnanu. So video pettalekapoyanu friends. Maa abbaiki baaledu andukani. So ippudu vaadu padukunnadu. So ivala andaru kuda specials chestuntaru vaalla intlo. Andukani nenu kuda special chesi adi tindam kada ani lunch cheyaledu. సో స్పెషల్స్ ఏంటంటే జొన్న కుడుములు చేస్తున్నాను అండ్ డబుల్గా మీటా చేస్తున్నాను. కొంచెం బ్రెడ్ ఉంది, సో దాంతో చేసేద్దాం అనుకుంటున్నాను. క్విక్గా మనము అన్ని కూడా రెసిపీస్ చేసేద్దాము. అండ్ ఏంటంటే లంచ్ స్కిప్ చేయడానికి కారణం ఏంటంటే మార్నింగ్ నేను 2 eggs కోకోనట్ ఆయిల్లో ఆమ్లెట్ వేసుకొని తిన్నా ఫ్రెండ్స్. అప్పటి నుంచి అసలు ఆకలే వేయలేదు. మనము ఎగ్ తింటే అది ఫ్యాట్ కదా, సో ఆ ఫ్యాట్ అన్నది కరగడానికి చాలా టైం పడుతుంది, మనకి ఆకలి అంత అనిపించదు. ఈ మధ్యలో బాదం తిన్నాను, ఒక 4 తిన్నా ఫ్రెండ్స్. బాదం తిన్నాను యాజ్ యూజువల్. 3 liters వాటర్ కంప్లీట్ చేశాను, ఓన్లీ 1 liter లెఫ్ట్. అది కూడా తాగేస్తే నా పని అయిపోతుంది అనమాట వాటర్తో. అండ్ అది ఇప్పుడే కాదు, ఒక 1/2 liter ఇప్పుడు తాగుతాను, 1/2 liter ఈవినింగ్ తాగుతాను. సో ఇలా మనము ప్లాన్ చేసుకోవాలి. చాలామంది అడుగుతున్నారు నేను ఎన్ని కేజెస్ తగ్గాలి డైట్ చెప్పండి అని. చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఏంటంటే ఇలా పిల్లలకి బాగాలేకుండా వస్తే మధ్య మధ్యలో స్కిప్ చేయాల్సి వస్తుంది అనమాట. నిజంగా బీయింగ్ ఏ మామ్ కొంచెం కష్టంగా ఉంటుంది పిల్లల్ని మెయింటైన్ చేస్తూ డైట్ చేయాలంటే. కానీ మనము పట్టు వదలని విక్రమార్కుడు లాగా ట్రై చేస్తే అయిపోతుంది అనమాట. సో వైట్ రైస్ అయితే ఇవాళ తినలేదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా నేను ఫ్రూట్స్ తినలేదు ఇవాళ, ఓన్లీ ఎగ్గే తిన్నాను. సో ఇంతవరకు ఏం తినలేదు. సో 1 అయిపోయింది టైము, మనమైతే రెసిపీస్ చేసేద్దాం. ఫస్ట్ అయితే వెళ్దాం పదండి. సో ఫ్రెండ్స్, ఏమైనా స్వీట్ తీసుకుంటే కనుక మీరు 1 టైము మీల్ని స్కిప్ చేయొచ్చు అన్నమాట. ఇదే బ్యాలెన్స్డ్ మీల్ అంటారు దాన్ని. బ్యాలెన్స్డ్గా తీసుకుంటే మనలో ఫ్యాట్ అన్నది ఎక్కువ స్టోర్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చి నేను దొండకాయ ఫ్రై చేస్తున్నా ఫ్రెండ్స్ ఆఫ్టర్నూన్ కానీ. అండ్ 1 2 spoons ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, ఇంకొంచెం లైట్గా మెంతులు వేశాను. అండ్ అవి కొంచెం చిట్పట్లాడాక కరివేపాకు వేసేసి అందులోనే దొండకాయ ముక్కలు వేసేసాను, సన్నగా కట్ చేసుకున్నవి. అవి బాగా ఉడికాక అప్పుడు 1/2 tablespoon పసుపు అండ్ 2 tablespoons కారం వేసేసాను. సో అంత దగ్గరగా ఉంచితే ఏంటంటే మనకి బాగా కారం పడుతుందన్నమాట. సో ఈ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. అండ్ మధ్యాహ్నము ఏమైనా స్కిప్ చేస్తే స్వీట్ తీసుకుంటే కనుక ఇది హెల్దీ వాళ్ళకి కాదు, సారీ హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కాదు, హెల్దీ వాళ్ళకి డైట్ చెప్తుంది నేను. హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అసలు స్వీట్సే తినకూడదు. సో ఫ్రెండ్స్, డబుల్గా మీటాకి రెడీ చేసేస్తున్నాను. ఇక్కడ నెయ్యి లేదని వెన్న కరగపెట్టేస్తున్నాను. పక్కనే వచ్చి ఎట్ ద సేమ్ టైం షుగర్ సిరప్ కూడా రెడీ చేసుకుందామని 1/2 glass షుగర్ తీసుకున్నాను, 1/2 glass వాటర్ అందులో యాడ్ చేశాను. అండ్ పక్కన 2 చేసేసుకోవచ్చు కదని అది చేసి పక్కన పెట్టేశాను అనుకోండి. మనకి బ్రెడ్ కొంచెం స్లైసెస్ అన్నవి కొంచెం రోస్ట్ చేసుకోగానే మనం దాంట్లో వేసుకోవచ్చు అనమాట. అందుకని త్వరగా అయిపోవాలి రెసిపీ అని. ఇక్కడ నెయ్యి అయితే రెడీ అయిపోయింది. ఇందులోని బ్రెడ్ ముక్కలు వేసి గోల్డెన్ కలర్ వచ్చేలాగా కొంచెం తిప్పుకొని పక్కన పెట్టేసుకుంటున్నా ఫ్రెండ్స్. అన్నీ కూడా ఇలానే సేమ్ ఫ్రై చేసేసుకుంటున్నా ఫ్రెండ్స్. చెప్పా కదా అన్నీ కూడా ఈ కలర్లోనే ఉండాలి, అప్పుడే మనకి రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఎందుకంటే ఇవి కరకరలాడుతూ ఉండాలి, గిన్నె మీద ఇలా కదిలించినప్పుడు మనకి కరకరలాడుతూ కనిపించాలన్నమాట. సో అన్నీ కూడా త్వర త్వరగా చేసుకోవాలి, ఎందుకంటే నెయ్యి కదా మాడిపోతుంది మనకి. అందుకని కొంచెం త్వరగా చేసేసుకుంటే బెస్ట్ అన్నమాట. ఇంకా మనకి గరిటె ఉంటుంది, బూందీ తీసే గరిటె లాంటి పెద్ద గరిటె ఉంటే కనుక ఈజీగా ఉంటుంది అన్నమాట. అన్నీ ఒకేసారి వేసి ఒకేసారి తీసేసుకోవచ్చు మనము. సో స్వీట్ షాప్స్లో అలా చేసే వాళ్ళు అలా చేస్తారు. పక్కన వచ్చి మళ్ళీ సిరప్ అయిపోయింది, పక్కన పెట్టేశాను. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ నెయ్యిలోనే డ్రై ఫ్రూట్స్ కూడా వేపేసుకుంటున్నాను. సన్నగా కట్ చేసుకున్న బాదం వేపుతున్నాను, బాదం భలే టేస్ట్ వస్తాయి ఫ్రెండ్స్ వేస్తే. అండ్ జీడిపప్పు వేసాను. ఇప్పుడు మనం ఇది చేసేసాం కాబట్టి ఇప్పుడు షుగర్ సిరప్ కొంచెం లైట్గా వేడి చేస్తున్నాను. అది మనకి తిక్కుగా చేతికి తగిలితే చాలు. ఇవి మునగలేదు కానీ పాలు పోసాక సరిపోతుంది కదా అని చిన్నదే పెట్టుకున్నాను. 1/2 liter 1/2 liter మరిగించి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. పాలు చాలా చిక్కగా అంటే చిక్కగా ఉన్నాయి. సో ఇవి ఇందులో వేసేసి 2 యాలకులు దంచి కొంచెం అలా దంచి వేసేసాను. 2 యాలకులు వేసేసి కలిపేసుకొని దగ్గర పట్టాక అప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే ఏంటంటే క్రంచీగా
తగులుతూ బాగుంటుంది అనమాట. రెసిపీ అయితే సూపర్గా ఉంది, భలేగా కుదిరింది. ఇందులో మనం ఏం మిస్ చేసాం చెప్పండి. కోవా మిస్ చేసాము. ఇంతకుముందు ప్రిపేర్ చేసినప్పుడు కోవా యాడ్ చేసాము. ఇప్పుడు కోవా లేకుండానే జస్ట్ ఇంట్లో పాలతోనే, ఇంట్లో ఉన్న వాటితోనే రెడీ చేసాము. రెసిపీ అయితే సూపర్గా కుదిరింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా తక్కువ టైంలో అయిపోతుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు మూడోది కుడుములు, జొన్న కుడుములు. ముందైతే కొలుస్తున్న ఫ్రెండ్స్ పిండి, ఒక గ్లాసు, ఒక ముప్పావు గ్లాసు ఉంది పిండి అంతేను. సో ఇది మనం స్టవ్ మీద పెట్టేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. ఫస్ట్ బాగా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే కింద మాడిపోతుంది. పిండి కదా సన్నగా ఉంటుంది, కింద మాడిపోతుంది, పైన ఏమో పచ్చిగానే ఉంటుంది. సో మనము ఒక గ్లాస్ పిండికి ముప్పావు గ్లాస్ బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం కొంచెం ఎక్కువైనా కానీ మనకి కుడుములు ఉడకవు, అందుకనే రెండు యాలకలు కూడా కొంచెం దంచి ఇందులో వేసేసాను. ఇవంతా కూడా బాగా వేడి చేసుకొని కలర్ చేంజ్ అయింది చూసారా. ముందు కలర్ వేరే, ఇప్పుడు కలర్ వేరేగా ఉంది. కొంచెం కొంచెంగా ఇది చల్లారాక కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకొని ముద్దలా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సేమ్ లైక్ మనం చపాతీ పిండిలాగా కుడుములు పిండి చేస్తాం కదా, ఆ కుడుములు పిండిలాగా అన్నమాట. కొంచెం కొంచెమే వాటర్ వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే ఏంటంటే మళ్ళీ అనుకైపోతే కుడుములాగా రాదు, ఇలా ముద్దలాగా రావాలి. ఈ టైంలో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ అంటే మళ్ళీ నేను ఓన్లీ బాదామే యాడ్ చేశాను, జీడిపప్పు వేయలేదు. బాదం అక్కడక్కడ తగులుతుంటే మనకి బాగా అనిపిస్తుంది అన్నమాట. సో ఇలా మెత్తగా ఇలా అన్నప్పుడు ఇంత స్మూత్గా ఉండాలి మనకి, సరిపోతుంది, విరిగిపోకుండా ఉంటుంది. సో ఇడ్లీ పాత్రలో పెట్టేస్తున్నా ఫ్రెండ్స్. మామూలుగా అయితే అమ్మవాళ్ళు ఒక దబర్లో గిన్నె పెట్టి కింద పుల్లలు పెట్టి అప్పుడు అలా చేసేవాళ్ళట. సో స్టిక్కీ స్టిక్కీగా లేకుండా అతుక్కోకుండా మనము నెయ్యి పూసుకొని, ఇప్పటివరకు నెయ్యి అయితే యాడ్ చేయలేదు కదా, సో నెయ్యి పూసుకొని. ఇవి చాలా హెల్దీ ఫ్రెండ్స్, జొన్న కుడుములు అనేవి. మాకైతే చేత్తో ఇలా పిండుతాం కదా, అలా ముద్దలు చేస్తారు ఫ్రెండ్స్. మామూలుగా అయితే నేను ఇలా ఇడ్లీ పాత్రలో మామూలుగా పెట్టేశాను. అలాగా పెట్టేసి మనము ఇది మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవడమే ఒక 15 మినిట్స్ పడుతుంది, 15 to 20 మినిట్స్. సో సర్వ్ చేసుకుంటున్నాను పిల్లలకి పెడదామని. ఈవినింగ్ పిల్లలు లేచేశారనమాట. అండ్ చాలా చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మామూలుగా పిల్లలు లాస్ట్ టైం చేసినప్పుడు తినలేదు, ఈసారి తిన్నారు వాళ్ళు. సో 15 మినిట్స్ తర్వాత 15 to 20 మినిట్స్ పడుతుంది విజిల్ వచ్చే విధైతే కనుక విజిల్ వచ్చేస్తుంది. ఇదైతే కనుక మనం టైం పెట్టుకొని చూసుకోవాలి. అది చేసేసుకున్నాక మనము చూడండి అసలు ఏం చేయలేదు కానీ ఎలాగా వచ్చేస్తుందో చూడండి. ఏమాత్రం స్టిక్ అవ్వదు, ఏమీ ఉండదు, అలా ప్రాబ్లం అస్సలే ఉండదు. సో సూపర్ అంటే మరి సూపర్గా ఉన్నాయి, చాలా నచ్చాయి జొన్న కుడుములు. మామూలుగా అయితే నేను సజ్జ కుడుములు చేశాను ఫ్రెండ్స్, ఇప్పుడు జొన్న కుడుములు ఇవి ఫస్ట్ టైమే చేస్తున్నాను. కానీ సూపర్గా కుదిరింది రెసిపీ, అందరికీ బాగా నచ్చింది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అందరికి కూడా ఇచ్చాను. సో విరిచి చూస్తే కనుక ఆ లోపల బాగా ఉడికిపోయింది, ఏమాత్రం అందులో సందేహం లేదు. సో ఇలా చెప్పినట్టు మీరు కూడా ట్రై చేయండి. ఇలా అయినా వేసుకోవచ్చు, లేదా మనం చేత్తో ఇలాగ ముద్దలు చేస్తాం కదా, అన్నం ఎలా ముద్ద చేస్తామో అలాగ కూడా వేసుకోవచ్చు. మొత్తం ఉడికింది ఫ్రెండ్స్ ఇదంతా కూడా. సో చూపిస్తున్నాను ఇలాగ రెడీ అయిపోయింది రెసిపీ అయితే. అండ్ ఈవినింగ్కి డిన్నర్ ఇలా తీసుకున్నాను, ఒక చపాతి. అండ్ మార్నింగ్ చేశాను కదా నేను దొండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై తీసుకుంటున్నాను. ఇంకేం తీసుకోలేదు, యాక్చువల్గా స్వీట్ తిన్నా కదా కొంచెం కూడా ఆకలి అనిపించలేదు. సో ఇవి కొంచెం ఇలా విరిచామంటే ఫ్రెండ్స్, నేను చపాతీ చేయడం ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను, ఆ వీడియోలో చూడండి. చాలా స్మూతీగా చపాతీలు ఉంటాయి నిజంగా. సాయంత్రం వరకైనా కానీ రేపటి వరకైనా కానీ ఇవి ఎండిపోయి చెక్కుల్లా అస్సలే తయారవ్వు, చాలా బాగుంటాయి. ఎవరికైనా ప్రిపరేషన్ కావాలి అనిపిస్తే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇలా స్మూతీగా స్మూతీగా ఉంటాయన్నమాట చపాతీలు. సో నేను కూడా కొన్న పిండే, ఇదైతే ఆడించుకోలేదు ఇప్పటివరకు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, 6 లోపు డిన్నర్ అయితే కంప్లీట్ చేసేస్తాను. ఆ తర్వాత వాటర్ మాత్రమే తీసుకుంటాను, అసలు ఆకలి అనిపించనే అనిపించట్లేదు, ఇలా అయిపోయిందనమాట. సో 15 డేస్ అవగానే మనం డైట్ చేంజ్ చేసేద్దాము. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.